తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శనంలో ఆయన తీక్షణమైనటువంటి పర్యవేక్షణలో యాదగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం దివ్యక్షేత్రంగా అభివృద్ధి చెందింది. అందమైనటువంటి కృష్ణశిలలు అడుగడుగున పూదోటలతో యాదాద్రి అంతా కూడా కనువిందుగా మారింది. గత రెండేళ్లుగా భక్తులందరూ కూడా ఎంతో తన్మయత్వంతో లోనవుతా ఉన్నారు. యాదాద్రిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు, జన్మ ధన్యమవుతుందన్నట్టుగా ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి వెలుగుతూ ఉంది. ఈ ఆలయ అభివృద్ధి వెనుక కేసీఆర్ గారి కృషి పట్టుదల అనితర సాధ్యమని చెప్పాలి. అనువను కృష్ణశిలతో సంతరించుకున్నటువంటి ఈ ఆలయం ప్రతి ఒక్కరి మనసును కూడా దోచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారి కృషి ఏ విధంగా ఉంది, ఆలయం నిర్మాణం కాకముందుకు ఏ విధంగా ఉంది, ఆలయం పునర్నిర్మాణం తర్వాత భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, ప్రపంచస్థాయి ఆత్మీయ కేంద్రంగా యాదాద్రి ఎట్లా వెలుగుతోంది, ప్రతి ఒక్కరి మనసును ఏ విధంగా దోచుకుంటుందో ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ డెవలప్ చేసినటువంటి దివ్యక్షేత్రం మహాక్షేత్రమైనటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంతో మనం ఉన్నాం. సప్త గోపురాలతో ఈ ప్రాంతం అంతా కూడా అల్లరాలతో ఉంది. భక్తజన సంద్రంగా మారింది, భక్త కోటి సంద్రంగా మారింది. పిలిస్తే పలికే దేవుడిగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రతి ఒక్క భక్తులకు కూడా ఆహ్లాదాన్ని పంచుతూ ఉన్నారు, ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పంచుతూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఇసుకే శరాలంతగా ప్రతిరోజు 30 నుంచి 40 వేల మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి తన్మయత్వం లోనవుతూ ఉన్నారు, స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు రాకముందు అన్నట్టుగా యాదాద్రి టెంపుల్ అద్భుతంగా అభివృద్ధి జరిగింది. కృష్ణశిలలతో అందంగా ఈ ప్రాంతం అంతా కూడా ఈ గోపురాలన్నీ కూడా మెరిసిపోతూ ఉన్నాయి. దాదాపు 70 అడుగుల ఎత్తులో మహారాజ గోపురాలు, సప్తరాజ గోపురాలు ఇవన్నీ కూడా భక్తులకు ఎంతో అమితానందాన్ని కల్పిస్తూ ఉన్నాయి. ఇన్నర్ గోపురాలు, ఔటర్ గోపురాలు, ఇన్నర్ ప్రాకారాలు, ఔటర్ ప్రాకారాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి పూలవనాలు, నందనవనాలు, విశాలమైనటువంటి రోడ్లు ఇవన్నీ కూడా కేసీఆర్ గారి మది నుంచి పుట్టినవి. కేసీఆర్ గారు ఎంతో మేధో మదనం చేసి కేసీఆర్ గారు ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణకు కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం ఉండాలని ఒక తలంపుతో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి రంగంపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి కూడా యాదాద్రి ఆలయాన్ని ఎంతో మహాద్భుతంగా తీర్చిదిద్దారు. విజయోత్సవం చూస్తూ ఉన్నాం, బంగారు వర్ణంలో మెరిసిపోతుంటే క్యూలైన్స్ కూడా మనం చూస్తున్నాం. వీటిని ప్రత్యేకంగా మధ్యప్రదేశ్ నుంచి తెప్పించారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక ఐకాన్గా ఉండేలాగా దేశంలో ఎక్కడైనా ఎవరైనా రాళ్లతో గుడి కట్టాలంటే యాదాద్రి ఆలయమే ఒక మోడల్గా ఉండేలాగా, ఒక ఐకాన్గా ఉండేలాగా అంత మహాద్భుతంగా ఈ ఆలయం నిర్మించారు. 5 ఏళ్ల పాటు వేల మంది శిల్పులు, తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చినటువంటి శిల్పులు రాత్రి బావులు కష్టపడి మలిచినటువంటి ఇక్కడ శిల్పాలన్నీ కూడా ప్రతి ఒక్కరిని ముగ్ధ మనోహరంగా అలరిస్తూ ఉన్నాయి. యాదాద్రి టెంపుల్ సంబంధించి పైన ఒకటే కాదు, కింద కూడా రోడ్లు, పార్కులు ఇవన్నీ కూడా ఎంతో అందాన్ని కల్పిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి భక్తులు వచ్చారు, వారి కుటుంబ సమేతంగా కూడా వారు దర్శించుకున్నారు. వారి మదిలో ఏమనుకుంటున్నారు ఈ ఆలయం గురించి వారి మాటలను తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? యాదాద్రి ఆలయం ఒకప్పుడు చూశారు, ఇప్పుడు చూశారు, ఎట్లా అనిపిస్తూ ఉందండి? ఈ పట కేసీఆర్ గారు రాకముందు బాగా లేకుండా, ఎప్పుడు సౌకర్యాలు లేకుండే చిన్నగా రోడ్లు. ఇప్పుడు అక్కడ నుంచి భువనగిరి నుంచి రోడ్ చూసినా కూడా చాలా బాగుంది రోడ్ ఇప్పుడు కేసీఆర్ పరిపాలన తర్వాత. ఈ గుడి అయితే మరి చాలా విచిత్రంగా తిరుపతి కన్నా మాగా అనిపిస్తుంది మాకైతే. ఇప్పుడు నేను 3వ సారి రావడం ఇది గుడి అయినాక. ఈ గోపురాలు ఇవన్నీ చూసి ఎట్లా అదే ఇప్పుడు తిరుపతి కన్నా ఇంకా బాగా అనిపిస్తుంది మనకు. తిరుపతి తెలంగాణ తిరుపతిలాగా కనబడుతుంది, చాలా బాగుంది. జయ లక్ష్మీ నరసింహస్వామికి అంత కేసీఆర్ గారికి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు కట్టించింది, చాలా బాగా కట్టించిండు. నా పేరు వినోద్ అండి. ఎట్లా అనిపించిందండి ఆధ్యాత్మిక క్షేత్రం? ఇంతమంది భక్తులు చూస్తున్న కనుచూపు మేరకు భక్తులు ఉన్నారు, ఎట్లా అనిపిస్తూ ఉంది? కేసీఆర్ గారు రాకముందుకి ఎట్లా ఉందండి, వచ్చిన తర్వాత ఎట్లా అభివృద్ధి జరిగింది? చాలా బాగుందండి. ఇంతకుముందు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నా, లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా తిరుపతి అంటుండే. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక ఆయన చేసిన డెవలప్మెంట్ అన్నీ చూస్తే చాలా మంచి ప్లేస్ అయిపోయింది. ఇక్కడ రాగానే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చూసినా కానీ హోల్ కన్స్ట్రక్షన్ చాలా మంచి అనిపిస్తుంది. గుడిని చూడడం కూడా జర ప్రశాంతంగా చాలా మంది చాలా బాగుందండి. లోపలికి వెళ్ళగానే మేము ఇంత లైన్లో నించొని ఇంత టెన్షన్ కొంచెం గడబగడబ అనిపించిన, లోపలికి వెళ్ళగానే ఎన్విరాన్మెంట్ ఉండగానే ప్రశాంతంగా అనిపించింది. ఇంతసేపు నించున్న దాని మొత్తంపై చాలా కూల్గా, ప్రశాంతంగా, పీస్గా దేవుని చూసి మంచి అనిపిస్తుంది. అంతా ఇవాళ కేసీఆర్ చేసాను అండ్ థ్యాంక్ టు కేసీఆర్. ఇంకా అతనే ఈ దగ్గర కూడా ఆయన వచ్చుంటే ఇంకా చాలా ఫ్యూచర్ బాగుంటుండే. ఇక మళ్ళీ ఒక మళ్ళీ ఇప్పుడు పోయిందంటే మళ్ళీ వచ్చి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టైం వచ్చి ఇంకా డబుల్ అవుతుంది. ఏం పేరండి, ఎట్లా అనిపించిందండి ఈ గోపురాలు ఇవన్నీ కూడా, ఆ క్యూలైన్లు అవన్నీ కూడా, వస్తున్న రహదారులు, పార్కులు, పూదోటలు, మళ్ళీ సూట్లు అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ కట్టారు, ఎట్లా అనిపిస్తుందండి? కానీ చాలా సుందరంగా అనిపిస్తున్నది తిరుపతి. మనం ఇంతకుముందు తెలుగు రాష్ట్రాలలో పోల్చుకుంటే తిరుపతి కంటే అందంగా ఇంకేది లేదు, తిరుపతి అంటేనే అనుకునేవాళ్ళం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత, ఇంతకుముందు కూడా యాదగిరిగుట్ట చాలాసార్లు దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి,
యాదగిరిగుట్ట ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ నీడ్స్ చేసిర్రో అది ఇంత చక్కగా ఉన్నాయంటే తిరుపతి కంటే ఇవి చాలా అమోఘంగా ఉన్నాయని చెప్పుకోవాలా. ఇంకోటి ఏంటంటే ఏదైతే పురాణాలలో చెప్పుకున్న లక్ష్మీ నరసింహ అంటే ఒక డెవలప్మెంట్ టెంపుల్ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక దేవుణ్ణి కాకుండా ఇంకో గోపురము అలా కన్స్ట్రక్షన్ చేయకుండా పురాణాలలో ఎట్లా ఉన్నదో ముందు చూసిన నరసింహస్వామి గుడి ఏదైతే ఉందో అది అలాగే ఉంచి దాన్ని అలాగే పెట్టి డెవలప్మెంట్ చేయడం అనేది చాలా గ్రేట్ఫుల్గా లోపల ఉన్న అంటే పురాణాల్లో నరసింహస్వామి ఎలా వెళ్ళి ఎలా దాక్కుని ఎలా ఉన్నారో స్వయంభూగా ఎట్లా ఉన్నారో అది అలాగే పెట్టేసి దాన్ని డెవలప్ చేయడం అనేది చాలా గ్రేట్గా చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ మ్యాజిక్గా కేసీఆర్ వల్లనే అయింది, కేసీఆర్ తలుచుకుంటేనే అయింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది ఎన్ని మాటలు ఎన్ని వాస్తవాలు మాట్లాడుకున్నా సరే డెవలప్మెంట్ అనేది ఇక్కడనే కాదు రాష్ట్రపూర్వకంగా డెవలప్మెంట్ అనేది జరిగింది. అండ్ దీంట్లో యాదాద్రిలో పోల్చుకుంటే ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం సమయంలో కూడా వేరే గుళ్ళల్లో కొంచెం హీట్నెస్ కానీ చాలా చల్లగా అనిపించింది మాకైతే చాలా కూల్గానే. రాతి కట్టడాలు అండి ఈ కాలంలో రాతి కట్టడాలు ఎవరు కూడా చేయరు, ఎప్పుడో రాజుల కాలంలో అయితే ఈ రాతి కట్టడాలు చూస్తే ఎట్లా అది ఎండాకాలం చల్లగా ఉంటుంది చలికాలం వేడిగా ఉంటుంది ఆ రాయి గురి మంచిగా అనిపించింది చాలా బాగా ఉందండి. రాతి కట్టడాల మీద ఆ శిల్పాలు కానీ ఆ శిల్పాలు చెక్కిన వర్ణన కానీ చూస్తే ఎక్కడో పురాతన మన కాకతీయులు వాళ్ళు ఆ రాజులు వాళ్ళు కట్టించిన విధానం ఎట్లా మన కళ్ళకు కడతావు. ఇప్పుడు వరంగల్ చూస్తే ఎట్లా కనుక వైష్ణవల గుడి అట్లాంటివి ఎట్లా కనిపిస్తున్నాయో మనకు కూడా యాదాద్రి చూసినప్పుడు యాదగిరిగుట్ట దేవస్థానం ఇప్పుడు చెందిన అలాగే ఆ శోభనే ఇస్తుంది ఇప్పుడు. కాబట్టి డెవలప్మెంట్ ఈ ఘనత అయితే కేసీఆర్ గారికి దక్కిందని చెప్పుకోవాలి. కేసీఆర్ లేకుంటే ఇది సంభవం అని కాదు అసంభవం. ఇది కేసీఆర్ ఉన్నాడు కాబట్టి అయింది అని మళ్ళీ రావాలనుకున్నాం. బై మిస్టేక్ జస్ట్ చిన్న గ్యాప్ తీసుకున్నారైనా పర్లేదు, ఒక 5 ఇయర్స్ తర్వాత గట్టి బ్యాక్ తోటి వస్తారనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఏ పబ్లిక్ అయినా సరే అర్థమైపోయింది, టోటల్గా అర్థమైపోయింది. కానీ కంబ్యాక్ మాత్రం కేసీఆర్ గారు గట్టికిస్తారని అనుకుంటున్నాం. అండ్ దట్ డెవలప్మెంట్ అనేది కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది కొంచెం ఇన్కంప్లీట్ అట్లా ఉన్నాయనుకుంటా కాబట్టి టోటలీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కొంచెం అందం వస్తుందని నేను అనుకుంటున్నాను. నా పేరు శాంత అండి, మేము రామచంద్రపురం నుండి వచ్చాము. మాకు దర్శనం చాలా బాగా అయింది, చాలా ప్రశాంతతతో కూడిన వాతావరణం ఉంది. లోపల వెళ్ళిన తర్వాత గర్భగుడి చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా దర్శనం చేసుకున్నాం. అంతా కేసీఆర్ ప్రభుత్వం నుండి అయింది, మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. నేను ఎప్పుడో చైల్డ్హుడ్లో వచ్చా, అప్పుడైతే ఓన్లీ స్టోన్స్ ఉంటుండే, పెద్ద క్యూ ఉంటుండే, స్టోన్ మధ్యలో ఒక చిన్న దేవుడు ఉంటుండే. ఇప్పుడు చూస్తే ఈ స్కల్ప్చర్స్ ప్రతి ఒక్కటి ఏదైతే కన్స్ట్రక్ట్ చేశారో ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాను. లోపల వెళ్ళినాక కూడా చాలా స్మూత్గా ప్రశాంతంగా అనిపించింది దేవుడిది. అంటే ఒక ఏదైతే ఒక పని ఏదో ఒక ప్లేస్ చూస్ చేశారో అక్కడ చాలా భక్తులు ఇక్కడ చాలా భక్తులు వస్తారు కదా, అలాంటి ప్లేస్ చూస్ చేసి డెవలప్ చేసి ఆ భక్తులని సాటిస్ఫై చేయడం అనేది కేసీఆర్ వల్లనే జరిగింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు కమ్ బ్యాక్. ఇంతమంది లోకల్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారండి, యాదాద్రిని చిన్నప్పటి నుంచి కూడా చూశారు, అప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఎట్లుండి కేసీఆర్ గారి అనితర సాధ్యమైనటువంటి ఒక పట్టుదల కృషి ఆయన యొక్క తీక్షణమైనటువంటి క్రమశిక్షణ అదంతా కూడా ఎట్లా అనిపించింది మీకు? ఈ గుడి ఈరోజు ఇంత అద్భుతంగా వైభవంగా వెలుగుతూ ఉంది, ఇదంతా కూడా ఎట్లా అనిపిస్తుందండి? సార్ నా పేరు రాజు, మాది స్థానికులం యాదగిరిగుట్ట. మాది చిన్నప్పుడు యాదగిరిగుట్ట అంటే చిన్న గుడి, ఇరుకు రోడ్లు, చాలి చాలని సౌకర్యాలు. నేను చిన్నప్పుడు గుట్టపైకి దర్శనానికి వచ్చినా కూడా ఆ క్యూ లైన్ లేకుండా చిన్నగా సౌకర్యాలు లేకుండా ఉన్న యాదగిరిగుట్ట తెలంగాణ ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాదగిరిగుట్ట మొదటిసారి చూసిన యాదగిరిగుట్టలో తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ యాదగిరిగుట్టను తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేయకుండా ప్రపంచ దేశాలలో గుర్తింపు వచ్చే విధంగా నిర్మించాలనే సంకల్పంతో ఆ స్వామివారే ఆయన మనసులో ప్రత్యక్షమై వచ్చి ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా మా స్థానికులందరం కూడా భావిస్తున్నాం. మామూలు విషయం కాదండి, అలనాడు మా తాత ముత్తాతలు చెప్పేవాళ్ళు, అరే దేవాలయాలు రాజులు చౌకీ వేరే వెనకటి కాలంలో నిర్మించిన రాతి కట్టడాలతో అని చరిత్రలలో మేము పుస్తకాలలో చదువుకునే వాళ్ళం. అప్పట్లో అక్కడ బయట రాష్ట్రాలలో బయట దేశాలలో ఉన్నప్పుడు రాతి కట్టడాలను చిన్నప్పుడు చూసేవాడిని.
కానీ ప్రపంచ దేశాలు అబ్బరపడేలా రాతి కట్టకం ఈ కాలంలో ఈ కలియుగంలో కూడా వెనకటి కాలంలో తీసిపోకుండా టోటల్గా కృష్ణశిలతో ఏమాత్రం సిమెంట్ అనేది లేకుండా టోటల్గా కృష్ణ పలు రాష్ట్రాల నుంచి కృష్ణశిలలు తెప్పించి ఎండాకాలంలో చల్లగా ఉండేలా చలికాలంలో వేడిగా ఉండేలాగా ఆ యొక్క రాయి ప్రత్యేకతను గమనించి దాన్ని సెలెక్ట్ చేసుకొని కేసీఆర్ గారు ఏడేండ్ల కృషి కేసీఆర్ గారు ఏడేండ్ల కృషి అయి యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చి నిర్మించిన ఘనత కేసీఆర్ గారిది. ఈ యాదగిరిగుట్ట ప్రజలే కాదు తెలంగాణ రాష్ట్రం కూడా యాదగిరిగుట్టను యాదాద్రిగా చేసినందుకు ఈ గుడిని ఈ విధంగా నిర్మించినందుకు కేసీఆర్ గారికి భక్తులందరం కూడా రుణపడి ఉంటాం. లోపల బంగారు గుడిని మొత్తం బంగారుమయం చేశాడండి యాదగిరిగుట్ట లోపల గర్భగుడి చుట్టూగా గర్భ మొత్తం బంగారం పూతతో నిర్మించాడు. ధ్వజస్తంభం బంగారం పూతతో నిర్మించాడు. 250 కిలోలతోటి గర్భగుడి యొక్క గోపురానికి బంగారు తాపడం సంకల్పం కూడా కేసీఆర్కే దక్కింది. వారికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. చుట్టూ ప్రకారంగా గ్రీనరీ చూడండి, రాయగిరి నుంచి మొదలుకుంటే ఇటు ఆలయం నుంచి మొదలుకుంటే ఇటు తుర్గపల్లి నుంచి మొదలుకుంటే చుట్టూ నాలుగు దిక్కులో కూడా 4 లైన్ల రోడ్డుతో సుందరంగా చుట్టూ గార్డెన్తో యాదగిరిగుట్టను పచ్చమయం భక్తిమయం చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కిందండి. భక్తులు అందరూ వచ్చి ఇంత సంతోషపడతా ఉన్నారు, మీకేమనిపిస్తుంది? నా పేరు పాపట నరహరి, నేను యాదగిరిగుట్ట స్థానికుణ్ణి. మరి తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్నటువంటి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం, మరి గతంలో మరి యాదగిరిగుట్ట అంటే కూడా ఎవరికి తెలియలేనటువంటి పరిస్థితి, మరి ఇవాళ తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్నటువంటి మరి యాదగిరిగుట్టను మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి యాదగిరిగుట్టను ఇవాళ తెలంగాణ తిరుపతిగా ఇంత రంగ వైభవంగా చేశారంటే వారి మరి పేరుని స్థిర స్థాయిలో నిలిచిపోయేటట్టు చేశారు. మరి వాళ్ళ కృష్ణశీలలతో ఈ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని మరి ప్రపంచ స్థాయిలో నిలబెట్టాడు. మరి వాళ్ళ యాదగిరిగుట్ట అంటే గతంలో మా స్థానికులకు కూడా మేము పైకి వచ్చి మరి ఏమున్నా దర్శనం చేసుకుని పోయి మెట్ల ద్వారా వచ్చేటువంటి వాళ్ళం, రోడ్లు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. అట్లాంటి యాదగిరిగుట్టను ఇవాళ మంచి గ్రీనరీతో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు అన్ని వసతులు ఉండేలా ఏర్పాట్లు చేసేటువంటి వైటీడీఎని తీసుకొచ్చి మరి వాళ్ళ యాదగిరిగుట్టను మరి మంచి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారు. మరి అలా కేసీఆర్ గారు మరి వాళ్ళ ఇంత మంచి అసలు ఆయనకు ఎందుకు వచ్చిందో ఈ యాదగిరిగుట్టను చేయాలనే సంకల్పం, కానీ మరి యాదగిరిగుట్ట మాత్రం మంచి బ్రహ్మాండంగా చేశారు. మరి యొక్క 1000 సంవత్సరాలు ఇలా ఈ గుట్ట ఉండేటట్టు, 1000 సంవత్సరాలు కూడా ఈ యొక్క చెక్కు చెదరకుండా ఉండేటట్టు యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా భక్తులందరూ కూడా ఎంతగానో సంతోషంగా ఉన్నారు, ఎంతగానో ఆనందంగా ఉన్నారు. యాదాద్రికి వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఆజన్మాంతం కూడా గుర్తుండేలాగా ఈ ప్రాంతం అంతా కూడా మహాద్భుతంగా ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పంచుతూ యాదాద్రి ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొంతా ఉంది. భక్తుల నీరాజనాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అనువను భక్తజనం అంతా కూడా ఇక్కడ సంతరించుకొని భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా గడుపుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రీట్ అంతా కూడా కేసీఆర్ గారికి అని చెప్పి ప్రతి ఒక్క భక్తుడు తమ మనసులో మాట చెప్తూ ఉన్నారు. అనువను కృష్ణశిలలతో, అనువను అందమైనటువంటి విగ్రహాలతో, అందమైనటువంటి ఏర్పాట్లతో, అందమైనటువంటి పూతోటలతో ఈ ప్రాంతం అంతా కూడా ఒక ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా నిలిచింది. పిలిస్తే పలికే దేవుడిగా యాదాద్రి అంతా కూడా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా భక్తులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈ క్రీట్ అంతా కూడా కేసీఆర్ గారికి అయితే చెప్తున్నారు. మొత్తంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది, భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. ఒక్కొక్క రోజైతే 1 కోటికి మించి ఆదాయం వస్తూ ఉంది. 50 నుంచి 60 వేల మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అభివృద్ధికి కాంక్షించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్కి ప్రత్యేక ధన్యవాదాలు. కేసీఆర్ గారు గతంలో ఉన్నటువంటి యాదగిరిగుట్ట దేవస్థానము అతి చిన్న స్థలంలో ఉండిండే, ఇప్పుడు చాలా అభివృద్ధి చెంది దాన్ని వెడల్పు చేసి చాలా అభివృద్ధి కార్యక్రమంలో వారు దృష్టి పెట్టినటువంటి ప్రత్యేకత టెంపుల్ సిటీ, మరియు యాదగిరిగుట్ట కొండపైన మరి డార్మెంటరీ హాల్, తర్వాత దర్శన గోపురాలు, దర్శనానికి క్యూ లైను, తర్వాత కళ్యాణ మండపము, అటువంటి రోడ్లు కానీ లైటింగ్ కానీ ఈ దేవస్థానాన్ని డెవలప్ చేసినటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. గతంలో 20 నుంచి 30 వేల మంది యాదగిరిగుట్ట దేవస్థానానికి దర్శనానికి వచ్చేది, ఇప్పుడు 60 నుంచి 80 వేల మంది దాకా వస్తున్నారు. గతంలో
20 లక్షలు 30 లక్షలు వస్తేనే చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడు 80 నుంచి కోటి రూపాయల వరకు కూడా ఆదాయం వస్తున్నది. మిట వెంకటయ్య, నేను స్థానికుని. మేము చిన్నప్పటి నుంచి చూసినటువంటి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి పోల్చుకుంటే, ఇప్పుడు నరసింహస్వామి పుణ్యక్షేత్రానికి పోల్చుకుంటే 100 రెట్లు అభివృద్ధి జరిగింది. ఒకప్పుడు నిమిషం కూడా దర్శనానికి పట్టినటువంటి సమయం కాదు. ఇవాళ స్థానికులమైన మేము కూడా దర్శనం చేసుకోవాలంటే సుమారుగా 1 గంట 2 గంటలు వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి. వేలాది మంది భక్తులు సుమారుగా ముత్త రోజులల్లో కూడా, మామూలు అమావాస్య నాడు కూడా ఎవరు దర్శనం చేసుకోరు. ఆ రోజు కూడా 25,000 నుంచి 30,000 మంది దర్శనం చేసుకుంటున్నటువంటి, సండే సాటర్డే సెలవుల రోజులు, ముఖ్యంగా సెలవుల రోజు ఏదో రోజు వచ్చినప్పటికీ 50 నుంచి 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే విధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అత్యంత ఈ పుణ్యక్షేత్రాన్ని అత్యంత అభివృద్ధిగా తీర్చిదిద్దడంతో ఈ భక్తులకు ఇది సాధ్యమైందనేది కూడా మేము గుర్తిస్తున్నాం. రాష్ట్ర ఖజానా నుంచే సుమారు 1,200 కోట్ల రూపాయలు వెచ్చించి, అలాగే వైటీడీఏను ఏర్పరిచి యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి సుమారుగా 1,000 ఎకరాల స్థల సేకరణ కూడా చేసి, రాష్ట్ర బడ్జెట్ నుంచి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక డబ్బులు పెట్టి హిందూ దేవాలయాలకు డబ్బులు పెట్టింది కూడా ఇదనేది కూడా మేము గుర్తిస్తున్నాం. కేసీఆర్ గారి కృషిని కూడా మేము అభిషేస్తున్నాం. నా పేరు బొట్టు శ్రీను, అడ్వకేట్ మల్కాజ్గిరి కోర్ట్. నేను చిన్నప్పటి నుంచి దేవాలయానికి వస్తున్నాను, యాదగిరి గుట్టకు కొన్ని ఏళ్ళ కొలైన వస్తున్నాను. నా పుట్టేంటి కలిపి ఇక్కడే తీశారు. మళ్ళీ యాదాద్రిని ఇది సుందరంగా తీర్చిదిద్దిన ఘనత మన తెలంగాణ పోరాట వీరుడు చంద్రశేఖర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇంత పెద్దది మనకు తిరుపతికి తర్వాత మన యాదాద్రి, ఈ యాదాద్రిని ఇంత పెద్దగా డెవలప్మెంట్ చేసినందుకు మనకు ఎల్లవేళ్ళ మన కేసీఆర్ మనము రుణపడి ఉన్నాము. హిస్టరీలోనే రికార్డు సృష్టించాము. ఇంత పెద్ద ఘనత మన దగ్గర, ఇంతమంది ప్రజలు వచ్చుతున్నారు. ఈనాడు దేశాల నుంచని, ప్రతి ఒక్క ఇండియా మూల మూల నుంచని యాదాద్రిని దర్శించుకుంటున్నారు. ఇదంతా ఘనత మన కేసీఆర్ది. జై తెలంగాణ. యాదాద్రి వైభవం చూస్తుంటే రెండు కళ్ళు చాలవన్నట్టుగా ఉంది. అశేష భక్తులు ఇక్కడికి వచ్చి తన్మయత్వానికి లోనవుతూ ఉన్నారు. ప్రతి ఒక్క భక్తుడి మది నిండా యాదాద్రి జ్ఞాపకాలే ఉంటా ఉన్నాయి. ఒక్కసారి యాదాద్రిని దర్శించుకుంటే చాలు, ఆజన్మంతం గుర్తుండిపోయేలాగా యాదాద్రిని అభివృద్ధి చేసిన కేసీఆర్ గారికి సర్వదా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. కర్త కర్మ క్రియ అంతా కూడా కేసీఆర్ గారే. కేసీఆర్ గారి ఆర్తి, కేసీఆర్ గారి తపన, కేసీఆర్ గారి యొక్క ఆలోచనతోనే ఈ గుడి రూపుదిద్దుకుంది. ఇంత అద్భుతంగా ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దించిన కేసీఆర్ గారికి ఎల్లప్పుడు కూడా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి ఆశీస్సులు ఉంటాయని కూడా భక్తులు నిండు మనసుతో దీవిస్తూ ఉన్నారు. యాదాద్రి నుండి కెమెరా పర్సన్ వెంకట్తో రాముటీ న్యూస్. లక్ష్మీ నృసింహ.